ఇప్పుడు ప్రార్థనతో అమ్మ ప్రార్థన పిల్లలు త్వరగా రావాలి పిల్లలు రావాలి 10th క్లాస్ పిల్లలు ఫాస్ట్ గా రావాలి జగనన్న విద్యాకానుక విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు మనకి చిరపరిచితులు అలుపెరగని యోధులు ఎందుకంటే ఒక్కసారి నమస్సుమాంజల్ని చెప్తూ ఆహ్వానం పలుకుతున్నాము ఈరోజు సార్ ఇక్కడికి ఈ కార్యక్రమం సందర్భంగా విచ్చేయడం మాకు చాలా తెలియజేసుకుంటున్నాను ప్రారంభానికి ముందుగా ఓకే సార్ ఓకే బెల్ట్ షూస్ సాక్స్ ఇవన్నీ బెల్ట్ బెల్ట్ మగపిల్లలకైతే బెల్ట్ ఉంటుంది ఆడపిల్లలకి బెల్ట్ ఉండదు ఇవన్నీ పంపిణీ చేస్తున్నారు అలాగే మీ అందరికి కూడా నేను విషయం తెలియజేసుకుంటున్నాను తెలిసి తెలియజేసుకుంటున్నాను ఊహకి కూడా అందరైనటువంటి ఈ రోజు మీకు కిట్ బ్యాగ్ అందుతూ ఉందన్నమాట అంటే బుక్స్ ఇస్తారు అన్ని ఇస్తారు కానీ దాంట్లో సబ్జెక్ట్ ఏ రకంగా ఉందనేది ఒకసారి మనం స్టడీ చేసుకోవాలి భారతదేశంలోనే ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎందుకంటే నేను చదువుకునే రోజుల దగ్గర నుంచి నేను చెప్తా ఉన్నానమాట బై లాంగ్వేజ్ అంటే రెండు లాంగ్వేజెస్లో టెక్స్ట్ బుక్స్ ఎప్పుడు ప్రింటింగ్ చేయడం ఒకవైపు ఇంగ్లీషు ఒకవైపు తెలుగు మీరందరూ వినాలి బాగా నా పేరెంట్స్ కూడాను ఏదైనా తెలుగు ఉంటుంది లేదంటే ఇంగ్లీష్ ఉంటుంది అంతే కదా బుక్స్ కానీ ఇప్పుడు రెండు కూడా ఒకే టెక్స్ట్ బుక్ లో వస్తుంది అనమాట ఒకవైపు తెలుగు ఉంటుంది ఒకవైపు ఇంగ్లీష్ ఉంటుంది అనమాట ఎవరికైతే ఆ స్టూడెంట్ కి ఇంగ్లీష్ అర్థం కాదు తెలుగులో చూసుకుని నేర్చుకోవచ్చు అవి చెప్పాలంటే స్కూల్లో టీచర్లే చెప్పగలుగుతారు కానీ టీచర్నే బుక్స్ లో పెట్టేశారు అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొత్త కాన్సెప్ట్ మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారన్నమాట ఆంధ్ర రాష్ట్రానికి కాదు ఆ రోజు వరకు కూడా భారతదేశంలో ఆ కాన్సెప్ట్ నడవరా మొదటిగా కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఏంటంటే ఫీజ్ రియంబర్స్మెంట్ ముందు రండి ఓకే అమ్మా ఓకే రమ్యశ్రీ రెడీ ఉండమ్మా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం దసరా ఉత్సవాలు మాదిరిగా 8వ తారీఖు నుండి ఒక వారం రోజుల పాటు ఏమో 45,000 స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్లో సుమారు 650 కోట్ల రూపాయలు ఖరీచేసే బుక్స్ సామాగ్రి షూస్ అలాగే బెల్ట్ మాస్క్స్ 2 జతల సాక్స్ 3 జతల యూనిఫామ్స్ నోట్బుక్స్ టెక్స్టైల్ బుక్స్ ఏంటంటే ఒక గైడ్స్ మాదిరిగా డబల్ లాంగ్వేజ్లో డ్యువల్ లాంగ్వేజ్లో ఒకవైపు ఇంగ్లీషు ఒకవైపు తెలుగు తెలుగు మీడియం విద్యార్థులకి ఇంగ్లీషు నేర్చుకుందామని అనుకునే వాళ్ళకి ఆ పదాలు ఎక్కడ కష్టం వస్తుందో ఆ పదాన్ని ఇంగ్లీష్ పదాన్ని ఏమో తెలుగులో చూసుకొని టీచరే ఇంటి దగ్గర ఉండే మాదిరిగా అంటే బుక్కే ఈరోజు ఒక టీచర్ అన్నమాట
అది అదృష్టం, ఈ రాష్ట్రం చేసుకునే అదృష్టం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వచ్చిందని చెప్తాను. భారతదేశంలో ఈ రకమైన స్థాయి ఎడ్యుకేషన్ ఇప్పటివరకు నేను చూడలే. మనం అనుకోం కూడా, ఆ ఊహ కూడా అందనమాట. అందుకే అతను ఏంటంటే వివిధ దేశాలకి ఐఏఎస్ని పంపించి అక్కడ ఏ రకంగా ఎడ్యుకేషన్ని సింప్లెస్ట్గా ఎసిమిలేట్ చేశారు, జర్మనీ, సింగపూర్, అలాగే ఆస్ట్రేలియా, ఇంకా చాలా దేశాల నుంచి ఈ బాటిల్ పుస్తకాలకి ప్రింటింగ్ చేయడం కోసం సెపరేట్గా కొత్త సిలబస్ని ఇన్కార్పొరేట్ చేయడం కోసం ఈ డబ్బులు ఒక ఐఏఎస్ ఆప్షన్ పెట్టారు. ఏకంగా కొన్ని కోట్ల బుక్స్ ఈరోజేమో పంపిణీ జరుగుతుందన్నమాట. ఆ బుక్ ఒక టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలంటే, రెండు లాంగ్వేజ్లు కొనుక్కోవాలంటే సుమారు ఒక 400 నుంచి 500 రూపాయలు ఒక బుక్కే పడుతుందన్నమాట. అలాంటి బుక్స్ అన్నీ కూడా ఈరోజు చేతుల్లోకి వచ్చింది. ఎడ్యుకేషన్లను ఒక రెవల్యూషన్ తీసుకుని వచ్చారన్నమాట, కంప్లీట్గా రీవ్యాంప్ చేశారు అంతా కూడా. ఈ దీనివల్ల ఏమవుతుందంటే, ఒక 50% మార్కులు కుర్రాడేమో 75% డిస్టింక్షన్ వెళ్ళిపోతాడు, 75% కుర్రాడు 90% వెళ్ళిపోతాడు, 80% వస్తుంది అనుకున్నాడేమో 100కి 100 సంపాదించుకునే స్థాయి ఈరోజు టెక్స్ట్ బుక్స్ కనిపించాయి. టీచర్స్కి కూడా ఏంటంటే పని బాగా తగ్గించారు, ఉత్సాహం పెంచారు టీచర్స్కి. క్లాసులోనేమో కల స్టూడెంట్స్కి కళల్లో వెలుగు కనిపిస్తుంది అన్నమాట. చదువు వచ్చిన కుర్రాడికి చదువు బాగా అంటే అర్థం చేసుకునే కుర్రాడు ఎప్పుడు వెనక బ్యాక్ సీట్ కూర్చుంటాడు అన్నమాట. ఆ బ్యాక్ సీట్ కూర్చొని ఇంకా పిల్లలందరూ కూడా ఫ్రంట్ సీట్కి వస్తారు, క్లాసు స్ట్రెంత్ పెరుగుతుంది. ఆ స్ట్రెంత్ పెరగడం వల్ల ఏంటంటే టీచర్కి కావాల్సింది ఏంటి, క్లాస్ ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి. 40 మంది విద్యార్థులు అంటే 40 మంది ఉండాలి. ఆ రకమైన స్ట్రెంత్స్ పెరుగుతా ఉన్నాయి. ఇప్పుడు పేరెంట్స్లో ఈరోజు ఒక పండగ వాతావరణం కళ కనిపిస్తూ ఉంది. నా పిల్లడు చక్కగా మంచి ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చి ఒక డాక్టర్ అవుతాడు, ఒక ఇంజనీర్ అవుతాడు, అలాగే ఒక లేదనుకుంటే ఒక కలెక్టర్ చదివి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చదువు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతారని చెప్పి ఒక నమ్మకం వల్లని ఈరోజు నిండుగా నింపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి తరతరాలు కూడా రుణం తీర్చుకునేలాగా చేయడం జరిగిందన్నమాట. డెఫినెట్గా ఇంకొక 20-30 ఇయర్స్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటారు. ఈ అమ్మఒడి పథకం కానీ నాడు నేడు పథకంలోనేమో ఈరోజేమో ప్రతి స్కూల్లో ఈరోజు ఒక ఈ స్కూల్లో మనం చూస్తున్నామంటే పాత స్కూల్ కదా ఎందుకులే అని చెప్పేసి గత ప్రభుత్వాలేమో నేనే ఎందుకంటే గత ప్రభుత్వం నేనే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. కుదిలేసిన రోజు ఒక సోషల్ టీచర్ కోసం అని చెప్పేసి అనేక సార్లు ఫోన్లు చేస్తానేమో సోషల్ టీచర్ రాకపోతేనేమో నేనే మళ్ళీ నేను సోషల్ టీచర్ కోసమేమో కొంచెం జీతంలాగా ఇచ్చి నేనేమో పంపించే పరిస్థితి తీసుకొచ్చారన్నమాట. కానీ ఈరోజు అలా కాదు, 60 లక్షల రూపాయలు మేడం చెప్తున్నారన్నమాట. టేక తలుపులతోటేమో ఒక మంచి ప్లాట్ఫామ్ వేశారు ఈ స్కూల్స్లో అన్నమాట. ఆ కార్పొరేట్ లుక్ వచ్చింది. కార్పొరేట్ స్కూల్స్ కూడా ఇంకా ఈరోజు నేను చెప్తాను పనికిరావు, ఎందుకంటే అక్కడేమో గ్రౌండ్ ఉండదు. ఇక్కడ గ్రౌండ్ నుండి కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు, కార్పొరేట్ అట్మాస్ఫియర్ ఏమో పిక్టోరియల్ వ్యూస్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ తరం అయిన పిల్లలకి ఫ్యూచర్ చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే చెప్తాను గట్టిగా. ఏ ప్రభుత్వానికి అయినా సరే ఆ అధినాయకుడు చేసిన పనితీరు బట్టి మన రోమాలేమో పైకి తెస్తాయి అన్నమాట. అంత ఒక యుద్ధంలో ఒక వీరుడు మాదిరిగా మనం కూడా మాట్లాడగలుగుతాం. అదే నాకు ఈరోజు ఫస్ట్ మీటింగ్ ఇది అనుకో నాకు, అది కూడా క్యూనరీలో స్టార్ట్ చేయడం. నేను సౌత్ కాన్ఫరెన్స్ ఏ పని చేసినా సరే మొదటేమో దుర్గారామ గుడికి వెళ్తా 26 పని చేస్తే క్యూనరీలో స్టార్ట్ చేస్తా. మీ అందరికీ తెలుసు మా ఇద్దరు సిస్టర్స్ ఇక్కడ చదివారు, వాళ్ళు ఇప్పుడు మేడం లాగా మంచి టీచర్స్, ఇప్పుడు విజయ ఒకరు, ఈశ్వరి బాయ్ ఒకరు, ఎవరు అందరూ కూడా మనకి హై లెవెల్ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బుక్స్ పక్కన పెడితే ఓకే, ప్రపంచం అంతా ఒకవైపు నిల్చుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఒకవైపు నిల్చున్నారు. మీ అందరికీ తెలుసు అందరూ వ్యతిరేకంగానే, కానీ అతనిలో ఉండే ఆ డిటర్మినేషన్, అనుకున్నది సాధించాలని చెప్పేసి ఒక తపన అన్నమాట. కొన్ని కోట్ల అడుగులేమో వేసి ఈరోజేమో సీఎం జగన్ గారిని మారారంటే అతని యొక్క డిటర్మినేషన్ ఎంత దృఢమైందో ఒకసారి మీ అందరు కూడా పిల్లలందరూ కూడా అర్థం చేసుకోరు ఒకసారి. ఇంకొక 10-15 సంవత్సరాల్లో మీరు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యి ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనేమో ఇదే విశాఖపట్నం మీరు కరెక్ట్గా వస్తారని చెప్పి నేనైతే మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అన్నమాట. అది చాలా సులువు, కష్టమేమీ కాదు.
ప్రతి దానికి కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది అంతేనే. మీరు చక్కనైన ప్లానింగ్ చేసుకుని వెళ్ళాలి. రోజుకి 24 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారికి అదే 24 గంటలు, మీకు 24 గంటలే, నాకు 24 గంటలే. ఒక అవరు ఎవరు తీసేసుకోలేదు. ఆ 24 గంటలు మీరు ఏ రకంగా ప్లాన్ చేసుకొని ఒక ఫోకస్తో మీరు దాన్ని చదువుకొని వెళ్తే నిజంగా ఈరోజు ఇచ్చిన ఈ బుక్స్కి మీరేమో న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మీ విద్యార్థులందరూ కూడా నేను ఒకసారి తెలియజేస్తా ఉన్నానన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎవరు చెప్పారో తెలియదు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాలను అయితే మాత్రం నిండుగా ఈ బుక్కుల్లో నాకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. నేను చూసాను ఎక్కడ కొన్ని దేశాల నుండి ఏమో ప్రతినిధులను ఏమో తీసుకొని వచ్చి సబ్జెక్ట్ని ఏ రకంగా అసిమిలేట్ చేయాలి సింప్లెస్ట్ మేనర్కి. బాబాసాహెబ్ యొక్క ఆశయాల్ని బుక్స్లో పెట్టాలి అంటే ఆ మేధావర్గం అంతా అక్కడ కూర్చోబెట్టి అటు ఆస్ట్రేలియా, ఇటు సింగపూర్ అని వేరే దేశాలని చెప్పేసి జర్మనీ, అక్కడ చదువు ఏ రకంగా వెళ్తుంది, మన విద్యార్థులు ఏమో ఒకసారి అబ్రాడ్ కానీ వెళ్తే వాళ్ళతో ఎలాగ సింక్రనైజ్ అయ్యి ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పేసి అన్నీ ఇప్పుడే అది బాటగా వేసేస్తారన్నమాట ఈ బుక్స్లో. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నారన్నమాట, ఫ్రమ్ ఈజీ టు ద డిఫికల్ట్ మస్ట్ బి ద మోట్ ఆఫ్ ఎవరీ టీచర్ అండ్ రూల్ ఆఫ్ ఎవరీ లెసన్. అంటే ఫ్రమ్ ఈజీ టు ద డిఫికల్ట్ మస్ట్ బి ద మోట్ ఆఫ్ ఎవరీ టీచర్ అండ్ రూల్ ఆఫ్ ఎవరీ లెసన్. లెసన్ అనేది ఏంటంటే దాంట్లో చాలా సులువుగా ఉండాలన్నమాట. కష్టమైన అనుకునే పిల్లలు కూడా అదేమో ఒక్కసారి చదివితేనే అర్థమైపోయేలాగా ఆ సబ్జెక్ట్ని తయారు చేసి పెట్టమని చెప్పేసి చెప్పినటువంటి మహానీయుడు మన మహానుభావుడు మన డాక్టర్ అంబేద్కర్ గారు అలాగే.